ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ, ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ, ಹರಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ, ಪರಬ್ರಹ್ಮ ಪರಮಾತ್ಮ ನಮಃ, ಜಗತ್ಪತಿ ಸ್ಥಿತಿ ವಲಯ ಕರಾಯ ಬ್ರಹ್ಮ ಹರಿಹರಾಯ ತ್ರಿಗುಣಾತ್ಮೇ ಸರ್ವ ಕವಿತಾ ಕಾನಿ ದಿಶೆ ದಿಶೆ ದತ್ತಾತ್ರೇಯ ನಮತಂತಿನೇ ಸಿದ್ಧಿ ಕುರು ಕುರು ಸ್ವಾಹ. ಓಂ ಶ್ರೀ ದತ್ತಾತ್ರೇಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ದುರ್ಗಾ ಭವಾನಿ ನಮೋ ನಮಃ. ಫೆಬ್ರವರಿ ಮಾಸಂ యొక్క 12 రాశులు యొక్క వాటి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ఫిబ్రవరి మాసము 2022 వృషభ రాశి వారి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఈ నెలలో ఆర్థిక వనరులు అవకాశం చేతిగా ఉంది. లాభదాయకమైన పనులు చేతికొస్తాయి. ఖర్చు కన్నా వ్యయము కన్నా ఆదాయము మిక్కిలి అతిమీరిగా ఉంది. గృహ నిర్మాణాల గురించి ప్రయత్నాలు చేస్తారు. సొంత ఇల్లు సొంత ఇంటి కోసము కలలుగన్న వారి యొక్క సఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే స్త్రీ పురుషులకు భార్యాభర్తల్లో కూడా మేషరాశి వారికి కొంత విభేదాలు ఈ నెలలో రాబోతున్నాయి. కాబట్టి భార్యాభర్తల యొక్క విధానములో కొంచెం ఆచితూచి ముందుకు వెళ్ళటము శ్రేయస్కరము. బంధువుల వల్ల కూడా కొంత విభేదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల వల్ల జరిగే విధానంలో కూడా కొంత ప్రమాదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి నెలలో యువకులు ప్రయాణాలు చేసేవాళ్ళు ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా వెళ్ళవలసిందిగా మా ద్వారా వినిపిస్తున్నాను. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ముఖ్యం కలిసి వచ్చే అవకాశము, దాంతోపాటు ప్రభుత్వ రంగాలలో పనిచేసే ప్రతి ఒక్క రాజకీయ వ్యక్తికి కానీ ప్రతి ఒక్క వ్యక్తికి ప్రభుత్వ రంగంలో చేసేవారికి మంచి గుర్తింపు నెలగా ఈ ఫిబ్రవరి మాసము మన పరిగణలో తీసుకోవచ్చు. అలాగే సినీ రంగానికి సంబంధించిన కష్ట ఫలి అనుకున్న వారికి చిన్న చిన్న చేతి వృత్తులు వాళ్లకు కలిసి వచ్చే మాసముగా ఫిబ్రవరి మాసం కనిపిస్తూ ఉంది. అలాగే లోగడ వృత్తిపరంగా ఎన్నో కష్టాలతో నష్టాలతో ఉన్నవారికి కూడా ఈ నెల కొంత కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. విద్యార్థులకు, విద్యను అభ్యసించే వాళ్లకు, విదేశీ ప్రయాణాల గురించి ప్రయత్నం చేసే వాళ్లకు కలిసి వచ్చే శుభప్రదంగా ఉండబోతుంది. నిరుద్యోగ ప్రాయులు కూడా అంత శుభపరంగా కాకపోయినా కూడా వారికి అనుకూలమైన నిరుద్యోగుల గురించి అనుకూలమైన వారి యొక్క జాబులో అవకాశం కలిగే అవకాశం ఫిబ్రవరి 15 నుంచి శుభప్రదంగా ఉండబోతుంది. వివాహం కానీ స్త్రీ పురుషులకు కూడా వివాహ విషయాలలో ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ యొక్క నెలలో స్వామివారికి అభిషేకము, ఆ శివుడికి అభిషేకం చేయించి ఆ ఈశ్వరుడికి అభిషేకం చేయిస్తే మీ పైన మీ జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితులను, గ్రహకాలను బట్టి మీకు జరుగుతున్న నష్టశీకులను, అనర్థాలను ఆ స్వామివారిని అభిషేకించడం ద్వారా శాంతింపచేసి మీరు, మీ కుటుంబ వ్యక్తులు పూర్తిగా ఆయువు ఆరోగ్యాలతో ప్రశాంతంగా ఉండగలిగే మార్గము ఆ శివుడి యొక్క ఆరాధన చేయటం వల్ల మంచి జరుగుతుంది. ఇదే విధంగా వృషభరాశి వారికి అనుకూలతతో పాటు ఆయు ఆరోగ్యాలు అన్ని విధాలుగా కలిసి రావాలని కోరుకుంటూ శుభం భూయామి. ఓం నమశివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.